జూన్ 1వ తేదీ నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. దీంతో ఈ రోజు నుంచి రిజర్వేషన్ చేసుకునే వారు వీలు కల్పించింది. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు సరిపడా ఆహార పానీయాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే స్టేషన్ బయట వైద్య పరీక్షలు నిర్వహించి ప్రయాణానికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులను తప్ప మరొకరిని రైల్వే స్టేషన్లోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. లాక్డౌన్ అంచెలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే శాఖ కూడా ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటికే అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది, కొన్ని మార్గదర్శకాలు సూచనలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ రిజర్వేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం మనం కడప నగరంలో రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఏర్పాట్లను మనం ప్రధానంగా గమనించవచ్చు. అటు ప్రయాణికులు ఎవరైతే వస్తారో వారందరినీ కూడా ఒకవైపు నుంచే బయటికి వెళ్ళించి మరోవైపు నుంచి లోపలికి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ప్రయాణికులు వస్తారో వారందరినీ కూడా భౌతిక దూరాన్ని పాటించే విధంగా కూడా రైల్వే స్టేషన్లోకి ప్రయాణించే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. మరోవైపు అటు రైళ్లలో కూడా ఎవరైతే ప్రయాణిస్తారో ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే రైళ్ళలోకి ప్రయాణిస్తారో వారికి సంబంధించినటువంటి ఏవైతే ఆహార వస్తువులు కూడా వారే తీసుకునే విధంగా కూడా అటు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలు కూడా కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు కేంద్ర రైల్వే శాఖ కూడా ఎవరైతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి వస్తారో వారందరికీ కూడా ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు. ఆహార పదార్థాలతో పాటు ఆహార పానీయాలను కూడా వెంట తెచ్చుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రైలు ఎవరైతే ఎక్కుతారో వారందరికీ కూడా భౌతిక దూరాన్ని పాటించే విధంగా శానిటైజరు తర్వాత మాస్కులను ధరించి లోపలికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బయట ప్రాంతంలో కూడా వారికి థర్మల్ స్కానింగ్ టెస్ట్ చేస్తారు. అనంతరం కూడా వారిని రైల్లోకి అనుమతిస్తారు. ప్రధానంగా మనం గమనించవచ్చు రైల్లో కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కూడా మార్క్ చేసినారు. ఎవరైతే భౌతిక దూరాన్ని పాటిస్తూ దాదాపు మీటర్ పరిధిలో ఉన్నటువంటి భౌతిక దూరాన్ని పాటించే విధంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. అయితే కడప జిల్లా నుంచి కేవలం ఒక ట్రైన్ మాత్రమే నడుస్తుంది, అది తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తుంది. ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్లో కొంతమంది మాత్రమే అయితే పరిమిత సంఖ్యలోనే ఆ ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ఆ ప్రయాణికుల్లో కూడా గతంలో ఏవైతే 8 సీటింగ్ కెపాసిటీ ఉన్నదాన్ని 6 సీటింగ్ కెపాసిటీగా మార్చడం జరిగింది. ఆ 6 మందిని మాత్రమే అనుమతిస్తారు. అయితే భవిష్యత్తులో కూడా మరిన్ని రైళ్లను కూడా నడిపే విధంగా కూడా అటు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి, అందులో భాగంగానే తొలుత రాయలసీమ ఎక్స్ప్రెస్ను నడపాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్ తర్వాత మిగతా విషయాలపైన కూడా అటు రైల్వే అధికారులు చర్చించి మిగతా రైళ్లను నడపాలన్న వద్దన్నటువంటి విషయంపైన కూడా స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తమే చూసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా దాదాపు 220 ట్రైన్లను నడిపేందుకు కూడా అటు కేంద్ర రైల్వే శాఖ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కూడా ఇప్పటికే అటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ నేపథ్యంలోనే కూడా అటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అటు సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు నుంచి కూడా ఆన్లైన్ రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలోనే ప్రయాణికులకు కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో నీట్గా చేసే పనుల్లో పడ్డారు. అంతేకాకుండా ఎవరైతే ప్రయాణికులు వస్తారో వారు కూడా భౌతిక దూరాన్ని పాటించే విధంగా ఇతరులను ఎవరిని అనుమతించకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సహా వారి వివరాలను పొందుపరిచిన తర్వాత టికెట్లను కూడా జారీ చేస్తారు. మరోవైపు ఎవరైతే ప్రయాణిస్తారో వారికి ముందస్తుగా కూడా అటు శానిటైజర్ మాస్కులు తప్పనిసరి మాస్కులు ధరించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. మరోవైపు రైల్వే స్టేషన్ వద్ద కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో రిపోర్ట్ జ్వరం కానీ జలుబు లాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతిస్తాం, మిగతా వారిని అనుమతించే ప్రసక్తి లేదు. ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా వారిని వెనక్కి పంపించడం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ ప్రయాణాలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా స్పష్టం చేస్తూ కొన్ని మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జారీ చేసింది. ఆ నేపథ్యంలో మనతో పాటు కొంత రైల్వే శాఖకు సంబంధించినటువంటి టికెట్ జారీ చేసే అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అటు దేశవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా దాదాపు 220 ట్రైన్ స్పెషల్ ట్రైన్లను నడపాలనింది. అందులో భాగంగా రాష్ట్రంలో అంటే కడప తిరుపతి మీదుగా రాయలసీమను మాత్రమే నడుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ప్రక్రియ ఎలా స్టార్ట్ కాబోతుంది, జూన్ 1వ తేదీ నుంచి ఎలాంటి ఏర్పాటు చేయబోతుంది? జూన్ 1వ తేదీ నుంచి అంటే ఇప్పుడు ఓన్లీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితేనే రైల్లో అనుమతిస్తారు. ముందు స్టేషన్కి కన్ఫర్మ్ టికెట్ వాళ్ళు 1:30 గంట ముందు రావాలి. ముందు వచ్చి దానికి ప్రాథమిక కొన్ని పరీక్షలు చేస్తారు. వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెనక్కి పంపిస్తారు, లేదంటే సో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళని సీట్లు అలాట్ చేసిన సీట్లలో కూర్చోబెడతారు. సో దేశవ్యాప్తంగా ఎన్ని ట్రైన్లు నడుపుతున్నారు, అంతేకాకుండా ట్రైన్లలో అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఏ విధంగా అయితే సీటింగ్ విధానాన్ని మార్చేశారు సార్, దాదాపు 5 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి బస్సుల్లో 3 సీట్లను మాత్రమే, అదేవిధంగా రైల్వే శాఖలో ఏమైనా సీటింగ్ కెపాసిటీని మార్చారా సార్?
కెపాసిటీని అంటే మామూలుగా ఒక బేకి 8 బెర్తులు ఉంటాయి కదా దాంట్లో 6 బెర్తులు మాత్రమే అలర్ట్ చేసేట్లు చేశారు మిగతా అంటే వెయిట్ లిస్ట్ ఆర్ఏసీ ప్యాసింజర్లను అలో చేయరు మాస్క్ తప్పనిసరిగా ఉండాలి ఇంకో ఆహారము నీళ్ళు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడైనా స్టేషన్ లో ఉంటే దాన్ని సప్లై చేస్తారు అంటే కడప మీదుగా స్పెషల్ ట్రైన్స్ కేవలం రాయలసీమ మాత్రమే నడుపుతున్నారా ఇంకా ఏమైనా నడుపుతున్నారా సార్ వేరే లేవు ప్రస్తుతానికి లేవు ఇంకా 2-3 రోజుల్లో ఇంకా కొన్ని అదనపు ట్రైన్లు రావచ్చు సో అంటే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కావాలంటే త్రాగునీటి కావచ్చు అంటే అవసరాలు ఏమైనా తీర్చేందుకు ఏమైనా ప్రత్యేకించి అక్కడ ఏమైనా ఏర్పాట్లు అంటే రైల్లో అంటే రైల్వే అంటే ఒక రకంగా స్టేషన్లో ఆపితే ఎక్కడన్నా అమ్మకాలు సాగిస్తే పర్లేదు సార్ అమ్మకాలు సాగించినప్పుడు మీరు వస్తువులు వీరే తెచ్చుకోవాలా అందుకనే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళే చేసుకోమనేది సలహా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికూ ఆదేశాలు జారీ చేసినా కేంద్ర రైల్వే శాఖ కూడా సంబంధించినటువంటి రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలు కావచ్చు వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను జారీ చేసింది అంతేకాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ కూడా రైళ్లను నడపాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రైలు ఆన్లైన్ టికెట్ల ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటి రిజర్వేషన్లు కూడా కొనసాగుతున్నాయి రాయలసీమ కేవలం కడప నుంచి మాత్రం రాయలసీమ ఎక్స్ప్రెస్ మాత్రమే అనుమతించారు మిగతా ట్రైన్లు కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు మరోవైపు ఎవరైతే వస్తారో వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా వారి వెంట తెచ్చుకోవాలి అదే విధంగా ప్రయాణికులు కూడా భౌతిక దూరాన్ని పాటించాలి ఖచ్చితంగా మాస్కులు శానిటైజర్లు వంటి వాటిని వెంట తెచ్చుకోవాలి ఆహారానికి ఎవరైతే గమ్యస్థానానికి చేరుకునే వరకు వారికి సంబంధించినటువంటి ఆహార పానీయాలు కూడా వారే వెంట తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రధానంగా రైల్వే స్టేషన్లో కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రయాణికులు వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్నీ కూడా వారి వెంట తెచ్చుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పలు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి టికెట్ జారీ చేసే అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శివప్రసాద్తో కిషోర్ ప్రైమ్ న్యూస్ కడప